Visakha Jillaloni Sthanika JVMC 55 Wardlo Telugudesam Party Nayakulu Ganta Srinivasrao Suchanala Meraku Corporator Abhyardhiniga Poti Chestunna Yetalapaka Sujata Sthanika Dharmanagarlo Vistruta Pracharanni Chepattaru. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థిని సుజాత వెనుక అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొని జై తెలుగుదేశం అంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె వెంట అభిమానులు కార్యకర్తలు కలిసి గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. చంద్రబాబు చేపట్టే సంక్షేమ పథకాలను వివరించి అర్హులందరికీ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని అభ్యర్థి సుజాత తెలిపారు. మార్చి 10న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని వాటర్లను ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. దక్కిందంటే మరి పార్టీలో ఎన్నో సేవలను అందించి పార్టీకి ఎంతో గుర్తింపును తీసుకొచ్చాం. ఆ గుర్తింపును బట్టి ఈరోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు గంటా శ్రీనివాస్గా మమ్మల్ని నియమించారు. మరి అలాగే పార్టీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించారు. కాబట్టి మా ప్రభుత్వం ఎప్పటికీ కూడా నేను సారీ మాతాను. ఎందుకంటే మరి ఎంతోమంది పార్టీకి సేవ చేశారు, పార్టీ ఎంతో వర్క్ చేశారు. అయినా సరే ఆ ఫలితం అనేది దక్కడం చాలా అదృష్టం. ఎందుకు అదృష్టం ఉంటేనే కానీ దక్కదు. అలాగే నేను ప్రతి వీధుల్లోని కూడా ఏ గడపకి వెళ్ళినా సరే కొన్ని వార్డులో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా నేను ఈ ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత వారి సమస్యలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. అలాగే కరెంట్లు అని, డ్రైనేజ్ ప్రాబ్లం అని, రోడ్లని, అలాగే మహిళా కమిటీ కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను. అలాగే కార్పొరేషన్ మీద ఆధారపడి ఉంది కాబట్టి వినిపించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాము. అలాగే మరి నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ ధర్మానగర్ గ్రామస్తులు, మహిళలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, పెద్దలందరూ కూడా, బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆ వాళ్ళ నిజంగా నాకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చారు ఈరోజు. ఈ వాళ్ళు ఎంతో నన్ను అభినందించారు. వాళ్ళు ఎప్పుడూ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తూ వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉండిపోతాను. అలాగే నేను ప్రతి సమస్యలు కూడా తెలియజేసుకుని వాళ్ళ సమస్యలన్నీ నేను నెరవేరుస్తూ పార్టీకి కూడా చెడ్డ పేరు ఎప్పుడు నేను తేలేదు. అలాగే పార్టీకి ఎంతో నేను పేరు తెచ్చి ప్రతి ఒక్కరికి కూడా నేను పార్టీలోని మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ నేను నెరవేరుస్తానని చెప్పేసి అని నేను తెలియజేసుకున్నాను.